కార్తీక్ ని నేను నిజంగా ఎంగేజ్‌మెంట్ చేసుకోలేను పెళ్లి అసలు చేసుకోలేనని గట్టిగా ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పాలి చెప్పు ఎందుకు చెప్పాలి నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానని చెప్పాలా నాకు బోహ తెలియని రోజుల నుంచి నువ్వు బట్టి పిచ్చి ఇష్టం కాబట్టి చెప్పాలా నువ్వు బట్టి నా పిచ్చి ప్రేమతో నీ వెనకే తిరుగుతూ నువ్వు నన్ను స్నేహితురాల్లాగే చూస్తున్నా భరిస్తున్నాను కాబట్టి చెప్పాలా చెప్పు ఎందుకు చెప్పాలి నిన్ను రోజు ఎన్ని రకాలుగా నిన్ను నా ప్రేమలోకి దింపాలని ట్రై చేసినా నువ్వు పడలేదు కాబట్టి చెప్పాలా చివరికి నీకిండియాలో పెళ్ళైపోయిందని తెలిసిన క్షణం నుంచి నేను అన్కాన్షియస్ అయిపోయి 3 డేస్ హాస్పిటల్ బెడ్ మీద పడినందుకు చెప్పాలా స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ అసలు నువ్వు నన్ను ఇంతలా ప్రేమించావని నాకు తెలియదు ఏ ఒక్క రోజు నువ్వు నాతో చెప్పలేదు చెప్పలేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు నిజంగా నువ్వు నన్ను ప్రేమించలేదు ఇక్కడికి వచ్చాక ఏదో మా అమ్మ మాటలకు ఒప్పుకొని నాతో పెళ్లి డ్రామా మొదలు పెట్టావు నిజం చెప్పు నీలిమ అంతే కదా फ्रेंडशिप लेटर्स ग्रीटिंग कार्ड्स इंडियाकोच्चे वरकु दिगिन फोटोलु वीडियोलु चॉकलेट्स पक्कन पड़ेसिन नी ड्रेसेस कार्तिक నిజంగా జరిగిన బేబీ నువ్వు నమ్మలేవు కానీ ఇవన్నీ నిజాలు కార్తీక్ నీ మీద నాకున్న ప్రేమకి సాక్ష్యాలు నేను నీ మీద ఇంత ప్రేమని పోగేసుకుంటే నువ్వు ఆ ప్రేమకి స్నేహమని ట్యాగ్ని తగిలించి ఎండేకొచ్చేసావు ఇక్కడికి నేను రాగానే నా ప్రేమ మొత్తం బయటపెట్టి నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను కానీ భరించలేకపోయాను కార్తీక్ పిచ్చిదాన్నైపోయాను ఏం చేయాలో తెలియక ఎలా బతకాలో అర్థం కాక ఇంకా ఈ లైఫ్ ని క్లోజ్ చేద్దాం అనుకున్నాను అదే టైంలో నీ నుంచి నాకు మళ్ళీ కాల్ వచ్చింది నీ
నీకు ప్రేమికురాలు కన్నటించాలన్న ఆ కాల్ నాలుగు కోటి ఆశలు రేపింది. నీ దృష్టిలో అది నటనైనా నేను నిజంగానే నీకు క్లోజ్ గా ఉండొచ్చనే ఆనందంతో రెక్కలు తగిలించుకొని ఇక్కడ బాలిపోయాను. రాగానే నిన్ను ప్రేమికురాలిగా మొదటిసారి హక్ చేసుకున్నాను. దాంతో నాకు నమ్మకం వచ్చేసింది. ఏదో ఒక రోజుకి నువ్వు నాకు దక్కుతావని నమ్మకం. దానికి తోడు ఆంటీ వాళ్ళు కూడా నన్నే కోడలుగా ఇష్టపడ్డారు. నన్ను తప్ప ఇంకెవరు ఒక్కర్లేదన్నారు. ఇంక నిన్ను ఫిక్స్ అయిపోయాను కార్తీక్, అందుకే ఆంటీ ఏది అడిగితే అది చేసేశాను. ఇప్పుడు చెప్పు కార్తీక్, ఇందులో తప్పెవరిది? నిన్ను ప్రేమించిన నాదా, నన్ను కోడలుగా కావాలనుకుంటున్న ఆంటీదా, లేక నీతో బలవంతంగా తాళి కట్టించుకొని ఇప్పుడు పెత్తనం చేస్తున్న భానుమతిదా? నాది, నాదే తప్పు. అవును నీలిమా, ఇందులో తప్పు ఎవరిది కాదు, నాదే, పూర్తిగా నాదే తప్పు. ఒక ఆడపిల్లతో క్లోజ్ ఫ్రెండ్షిప్ చేస్తూ కేవలం తనలో ఫ్రెండ్షిప్ని మాత్రమే చూడడం నాదే తప్పు. ఆ అమ్మాయిలో కలుగుతున్న ఫీలింగ్స్ని పసిగట్టకుండా ఇంకా ఇంకా తనలో ప్రేమ పెరిగేలా చేయడం నాదే తప్పు. ఇంత ప్రేమిస్తున్న అమ్మాయిని నా స్వార్థం కోసం మళ్ళీ ఇక్కడికి పిలిపించడం నాదే తప్పు. నిన్ను ఎంగేజ్మెంట్ చేసుకోవడం తప్పు నాదే. అలా చేసుకోవడం వల్ల నీ మనసులో కలగబోయే అలజడిని ముందే గుర్తించకపోవడం తప్పే. అన్ని తప్పులు చేసింది నేను, నన్ను క్షమించు నీలిమా, ప్లీజ్ క్షమించు. క్షమించమని అడిగే ఒక్క మాటతో నాలో పుట్టిన ప్రేమ చచ్చిపోతుందా కార్తీక్? నువ్వు చెప్పే ఈ ఒక్క మాట ఎన్ని రోజులుగా నీ మీద పెంచుకున్న ఆశల్ని చంపేయగలుగుతుందా? లేదు కార్తీక్, నా ప్రేమ చచ్చిపోదు. నేను చచ్చిపోయే వరకు నీ మీద నాకున్న ప్రేమ చచ్చిపోదు. అంటే ఏంటి నువ్వు అనేది? నీ ప్రేమ గురించి నాకు తెలిసిపోయిన తర్వాత కూడా నీ ప్రేమను ఇంకా బ్రతికించుకునే ఉంటావా, లేదంటే చంపేసుకోమంటావా? బ్రతికించుకుని ఏం చేస్తావు? ఇంకేం చేస్తాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? అది ఎలా కుదురుతుంది నీలిమా? ఎందుకు కుదరదు? నీకు విడాకులైపోయాక నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి కదా. అప్పుడు నిన్ను ప్రేమించిన నన్ను తప్ప ఇంకెవరిని చేసుకుంటావు? డివోర్స్ అయ్యాక నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటానని నేను నీకు చెప్పానా? చేసుకోక ఏం చేస్తావు? ఏం చేస్తానో నాకు కూడా తెలీదు. నాకు తెలుసు, డివోర్స్ అయిన నెక్స్ట్ డేనే ఆంటీ నీకు నాకు పెళ్లి చేస్తుంది. నేను చేసుకోను. ఆంటీ ఊరుకోదు. నిన్ను ఎలాగైనా ఒప్పేస్తుంది, నాతో పెళ్లి చేస్తుంది, నేను నీతో సంతోషంగా కాపురం చేస్తాను. వద్దు నీలిమా, అలాంటి మాటలు మాట్లాడుకో. నీతో పిల్లల్ని కంటాను. ప్లీజ్ నీలిమా, స్టాప్ ఇట్. ఆ పిల్లల్లో ఒక ఆడపిల్ల నీలాగా, ఒక మగ పిల్లవాడు నాలాగా. నీలిమా ప్లీజ్. అన్నట్టు మర్చిపోయాను, మన హనీమూన్ కి స్విట్జర్లాండ్ వెళ్దాం. ఐ సెడ్ స్టాప్ దిస్ నాన్సెన్స్. ఎందుకు కాపాలి? ఏ, ఇది జరగదా?
జరుగుతుంది, ఇది జరుగుతుంది. జరగదు, ఇది అసలు జరగదు. నేను నిన్ను పెళ్లి చేసుకోను. ఏ ఎందుకు చేసుకోవు? ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్వి. నిన్ను నేను భార్యగా అసలు ఊహించుకోలేను కాబట్టి. కానీ నేను నిన్నే భర్తగా ఫిక్స్ అయ్యాను. ప్లీజ్ నీలిమా, అర్థం చేసుకో. అసలు ఒక స్నేహితురాలితో కాపురం చేయడం అంటే ఛా, అసలు ఆలోచన ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? ఎందుకు ఎందుకు అసహ్యంగా ఉంటుంది? ఏ భానుతో కాపురం చేయడం కూడా అసహ్యంగానే అనిపిస్తుందా? తను నేను తాళి కట్టిన నా భార్య. అరే చెప్పేది అర్థం చేసుకో. నేను నిన్ను పెళ్లి చేసుకోలేనని చెప్తున్నాను కదా. అదే ఎందుకు చేసుకోలేవు అని అడుగుతున్నాను. ఏ నేను అందంగా లేనా? నేను ఆడపిల్లని కానా? ఆ భానుమతి బొక్కతే ఆడదా? స్టాప్ ఇట్. నేను ఆపను. నీకు పిచ్చి పట్టింది. అవును నాకు పిచ్చి పట్టింది. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నేను నిన్ను వదల్లు. నాకు కోపం తెప్పించకు నీలిమా. నీకు కోపం వచ్చినా నన్ను కొట్టినా చంపినా నేను నిన్ను పెళ్లి చేసుకుని తీరుతాను. నీకు మంచి భవిష్యత్ ఉంది. నాకంటే మంచి అబ్బాయి దొరుకుతాడు. నాకు నువ్వు తప్ప వేరే ఎవ్వరూ వద్దు. నేను భానుని తప్ప వేరే ఎవరిని భార్యగా ఊహించుకోలేను. నాకు నీలో తప్ప ఇంకా ఏ అబ్బాయిలోనూ మగాడు కనిపించడు. హే, యువర్ మ్యాడ్. నీది ప్రేమ కాదు, సాడిజం. నువ్వు నన్ను పక్కకి తోసినంత తేలిక నీ జీవితంలోంచి తోసేలేవు కార్తీక్. నువ్వు నాకు కావాలి. నేను నిన్ను వదల్లు. నా ప్రేమ చచ్చిపోదు. నువ్వు దక్కలేదంటే నేను బతకలేను కార్తీక్. ఆ భానుమతికి నిన్ను వదల్లు. అది నీ ప్రేమని పొందటానికి వీల్లేదు. అదే కాదు, ఎవ్వరికి నీ ప్రేమ దక్కకూడదు. నాకే దక్కాలి, నాకే దక్కాలి. హాయ్ హనీ. హాయ్ పార్దు, ఏం చేస్తున్నావు? టిఫిన్ చేస్తున్నాను. అవునా? నీకు తెలుసా, మనం తింటున్న టైంలో ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకి మన మీద చాలా ఎక్కువ ప్రేమ ఉన్నట్టంట. చూసావా, నువ్వు తింటుంటే నేను కాల్ చేశాను. నాకు డౌట్ హనీ. ఏంటి? ఈ ఫోన్ కనిపెట్టింది ఏ ఇయర్లో? కరెక్ట్గా గుర్తులేదు. 1874 అనుకుంటా కదా? అంతే, అదే ఇయర్. అయినా ఇప్పుడెందుకు? అంటే ఫోన్ కనిపెట్టకముందు ఏ అబ్బాయిని ఏ అమ్మాయినా ఎక్కువగా ప్రేమించలేదా అని డౌట్ వచ్చింది. అసలు నువ్వు ఉన్నావే, ఎంత దుర్మార్గుడు అంటే. ఎంతో ప్రేమగా నేను ఒక మాట చెప్తే దాన్ని చాలా రూడ్గా కట్ చేసేస్తావు. హే, నేనేదో సరదాగా అన్నాను, నిన్ను ఏడిపించాలని. ఏంటి ఏడిపించేది?
నువ్వు అసలు నాతో మాట్లాడకు. అరే సరదాకని చెప్పాను కదా. సరే గాని ఏంటి కాల్ చేసావ్? ఏం లేదులే. అరే చెప్పు. ఏం లేదన్నానా? హనీ అలక అందంగా ఉండాలి, అడ్డుగోడల అవ్వకూడదు. ఏదన్నా అంటే ఇలా క్లాస్ డైలాగ్ మాత్రం బాగా చెప్తావు. అవును నిన్న పార్టీలో మా మమ్మీని చూసావా? మీ అమ్మనా? లేదే. చూడలేదా? అదేంటి ఎదురుగానే ఉంది కదా మా మమ్మీ. మీ అమ్మని చూస్తుంటే వెళ్ళి వెంటనే అడిగేసేవాడిని కదా నేను నాకు ఇచ్చి పెళ్లి చేయమని. ఏయ్ నిన్ను. అవును అందులో మోహమాటం గాని భయం గాని ఏముంది? భలే వాడివే. నువ్వు అడగగానే పాపం అల్లుడు వచ్చాడని నీ చేతిలో నా చెయ్యి పెట్టి పంపించేస్తుందనుకున్నావా మా మమ్మీ? ఆవిడేం చేస్తుందో తరువాత, ముందు నేను చేయాల్సింది నేను చేసేవాణ్ణి. చేస్తావు చేస్తావు. నువ్వేం చేసినా మా మమ్మీ మాత్రం మనిద్దరికి పెళ్లి చేయదు. మన పెళ్ళి అవ్వాలంటే మనిద్దరం కలిసి ఎటైనా. ఏయ్ హనీ, నీకు ధైర్యం ఎక్కువైంది. నీకెక్కువ అవ్వలేదేంటి వెటకారం? దీనికి ఒంట్లో పులకరం ఎక్కువైపోయింది, తప్పటడుగులు వేసేలా ఉందే. అసలు మీ అమ్మెవరు గుర్తు చేయవా? ఎందుకంత కష్టపడతావు గాని? పార్టీలో ఫొటోస్ తీశారు కదా, వాటిలో మా అమ్మ నాన్న ఫోటోని నీకు పంపిస్తానులే. ఓకే. సరే సరే గాని ఇంకేంటి సంగతులు? అమ్మో ఇది ఇప్పటికే దారి తప్పింది, ఇంకొన్ని రోజులైతే ఏం ప్రమాదం తలపెడుతుందో ఏంటో. ఎలాగైనా దీనికి అడ్డుకట్ట వెయ్యాలి, లేకపోతే అమ్మో ఇంకేమైనా ఉందా? అడుగు పెట్టావు, అప్పటి నుంచి భర్తగా నేను నీకేమీ ఇవ్వలేదు. ప్లీజ్ భాను ఈ చీర తీసుకోవా. నువ్వు చాలా కష్టపడి చదువుతున్నావు కదా, అందుకే నేను కొంచెం కష్టపడి నీకోసం కాఫీ పెట్టుకొచ్చాను. అక్కడ మేమంతా నిన్ను ఎలా పంపించాలని ఆలోచిస్తూ కుళ్ళి కృశించిపోతూ ఉంటే నువ్విక్కడ అనుక్షణం అందమైన అనుభవాలని అనుభూతి చెందుతూ ఆనందాన్ని అనుభవిస్తున్నావా బాను?
నీకే కాదు బాను, నాకు ఉంది. ఈ మనసులో ఎంతో ఉంది, కానీ ఉన్నదంతా బయటపడలేక లోపలే ఉండిపోయింది. నువ్వు బయటికి వెళ్ళిపోతే లోపలున్నదంతా ఎవరి మీద చూపించుకోవాలి? అదంతా ఇదిగో ఇప్పుడే నాలోంచి బయటికొచ్చి నా కళ్ళ ముందే నిలబడింది. నాకు నీలిమ నచ్చింది. నేను నీలిమని నా కోడలుగా ఫిక్స్ అయిపోయాను. ఏ ఆడపిల్లైనా ఒడిబియ్యంతో అత్తవారింట్లో అడుగు పెడుతుందమ్మా, కానీ భాను విడాకుల పేపర్లు ఒళ్ళో మూటగట్టుకుని ఇక్కడ అడుగు పెట్టింది. ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని బాధలు పడినా అవన్నీ లెక్క చేయకుండా మనందరి ప్రేమ కోసం పాకులాడుతుందమ్మా. భానుని నేను కోడలుగా అంగీకరించాలా?